హాయ్, వెల్కమ్ టు పానిక మ్యాథ్స్. ఈరోజు నుంచి మనం ఇంటర్ మ్యాథ్స్ టు బి స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ నేను ఇంటిగ్రేషన్ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాను, 6th చాప్టర్ మా. దీని యొక్క ఇంట్రడక్షన్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అసలు ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, ఎక్కడ యూజ్ చేస్తారు? ఇంటిగ్రేషన్ని సింపుల్గా మనం ఏమనొచ్చు అంటే యాంటీ డిరవేటివ్. ఏమంటారు? యాంటీ డిరవేటివ్. డిరవేటివ్ అంటే ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్ 1B లో నేర్చుకున్నారు, డిఫరెన్సియేషన్ నేర్చుకున్నారు కదా. డిఫరెన్సియేషన్ యొక్క రెసిప్రోకల్, డిఫరెన్సియేషన్ యొక్క రెసిప్రోకల్ ఇంటిగ్రేషన్ మా. చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఇంటిగ్రేషన్ అంటే యాంటీ డెరివేటివ్, అంటే రెసిప్రోకల్ ఆఫ్ డిఫరెన్సియేషన్ని ఇంటిగ్రేషన్ అంటారు. మరి ఇంటిగ్రేషన్ని ఎక్కడ వాడతారు, ఎప్పుడు వాడతారు? ఇప్పుడు ఏదైనా ఒక ల్యాండ్ ఉంది మా, దాని యొక్క ఏరియా కనుక్కోవాలి. ఇప్పుడు ఇది ఒక ల్యాండ్ అనుకుందాం, దీని ఏరియా కనుక్కోవాలంటే ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఫార్ములా యూస్ చేస్తే కనుక్కునేచ్చు. ఇలా ఉంది, ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ ఫార్ములా యూస్ చేస్తే కనుక్కోవచ్చు. ఇప్పుడు ఈ షేప్లో ఉంది, ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఫార్ములా యూస్ చేస్తే కనుక్కునేచ్చు. అలా కాకుండా ఇప్పుడు చూడండి, ఈ కర్వ్ షేప్స్ అంటే ఒక పర్ఫెక్ట్ షేప్ లేదు, అప్ అండ్ డౌన్స్గా ఉంది, దీని యొక్క ఏరియా కనుక్కోవాలంటే ఎలా చేస్తారు? దీనికోసం మన మ్యాథమెటిషియన్స్ ఏం చేశారంటే, ఫస్ట్ దీన్ని రెక్టాంగిల్స్గా డివైడ్ చేస్తారు. రెక్టాంగిల్స్గా డివైడ్ చేసిన ఇక్కడ చూడండి, పెద్ద రెక్టాంగిల్స్గా డివైడ్ చేశారనుకో, చాలా పార్ట్ మిస్ అయిపోతుంది, అంటే దీని పర్ఫెక్ట్ ఏరియా కనుక్కోలేకపోతున్నారు. అందుకని వీళ్ళు ఏం చేశారంటే, ఇదే షేప్ అనుకోండి మా, నేను మళ్ళీ డ్రా చేస్తున్నాను. ఈ షేప్ని అంటే ఈ ఏరియాని ఏం చేశారంటే, చిన్న చిన్న రెక్టాంగిల్స్గా డివైడ్ చేసుకున్నారు. పర్ఫెక్ట్ రెక్టాంగిల్స్గా డివైడ్ చేసుకుంటే అప్పుడేంటి, మిస్ అయ్యే పార్ట్ చాలా తక్కువ అయిపోతుంది కదా. ప్రతి ఒక్క ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్స్, ప్రతి దాని యొక్క ఏరియా కనుక్కొని అవన్నిటిని యాడ్ చేస్తూ పోతే ఈ ఏరియా ఆఫ్ ఎ ల్యాండ్ వస్తుంది. అలా కనుక్కోవడానికి చాలా పెద్ద ప్రాసెస్, చాలా టైం టేకింగ్ కదా. దాన్ని షార్ట్కట్గా కనుక్కోవడానికి చేసిన ప్రాసెసే ఇంటిగ్రేషన్. ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తే సింపుల్గా ఏరియా ఆఫ్ ద రిక్వైర్డ్ కర్వ్ తెలిసిపోతుంది. అది ఎలా అనేది, పర్ఫెక్ట్గా ఏరియా ఎలా కనుక్కుంటాం అనేది నెక్స్ట్ చాప్టర్లో చూద్దాం, ఓకేనా. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అంటే ఏం చెప్పాను, యాంటీ డిరివేటివ్ అని చెప్పా. మరి ఎలా వస్తుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ d/dx ఆఫ్ సైన్ ఎక్స్, ఏంటి మీకు కాజ్ ఎక్స్ కదా, అవునా. ఇప్పుడేంటి, ఈ సైన్ ఎక్స్ అలాగే పెట్టుకోండి, ఈ d/dx ఇట్ సైడ్కి వస్తే ఏమవుతుంది, dx/d ఇంటూ కాజ్ ఎక్స్, అవునా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, సైన్ ఎక్స్ ఈక్వల్స్ టు 1/d ఇంటూ కాజ్ ఎక్స్, ఈ dx అనేది ఇక్కడ రాస్తున్నా. ఈ 1/d ఉందే, నేను ఆల్రెడీ చెప్పా, రెసిప్రోకల్ ఆఫ్ డిఫరెన్సియేషన్. రెసిప్రోకల్ అంటే ఏంటి, 1/d యొక్క రెసిప్రోకల్నే మనము ఇంటిగ్రేషన్గా తీసుకుంటాం. ఈ సింబల్ వచ్చి ఇంటిగ్రల్, ఓకేనా. ఇదే ఇంటిగ్రేషన్ సింబల్ మా, దీన్ని ఏమంటారు, ఇంటిగ్రేషన్ సింబల్ ఇంటిగ్రల్. ఇంటిగ్రల్ ఆఫ్ కాజ్ ఎక్స్ dx ఈక్వల్స్ టు సైన్ ఎక్స్. ఎంత సింపుల్గా ఉంది చూడండి. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, మీకు డిఫరెన్సియేషన్ ఫార్ములాస్ వస్తే ఆటోమేటిక్గా ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ వచ్చేసినట్టే ప్రాబ్లమ్ సాల్వేషన్ కూడా మీకు చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ ఎక్స్ అనుకుందాం. d/dx ఆఫ్ ఎక్స్ ఏంటి, 1. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్స్ ఏమవుతుంది, 1/d ఇంటూ 1 ఇంటూ dx. అంటే ఇంటిగ్రల్ 1dx కి ఫార్ములా ఏంటి, ఎక్స్, ఓకేనా. అర్థమైందా? మరి ఇంకొకటి చూద్దాం, d/dx ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ 3 తీసుకుంటున్నాం. d/dx ఆఫ్ సైన్ ఎక్స్ ఏమవుతుంది, కాజ్ ఎక్స్. d/dx ఆఫ్ కాన్స్టెంట్ ఏమవుతుంది, 0 అయిపోతుంది, అవునా. ఇప్పుడు d/dx ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ 100 తీసుకుందాం. d/dx ఆఫ్ సైన్ ఎక్స్ ఏంటి, కాజ్ ఎక్స్. మళ్ళీ d/dx ఆఫ్ కాన్స్టెంట్ ఏంటి, 0. ప్రతిదానికి ఇక్కడ ఏ వాల్యూ అయినా ఉన్నాయి, కానీ మనకి ఆన్సర్ మాత్రం కాజ్ ఎక్సే వస్తుంది, అవునా కదా. ఇప్పుడు డిఫరెన్సియేషన్లో అయితే ఓకే, ప్రతిదానికి అలాగే వస్తుంది. ఇప్పుడు ఇంటిగ్రేషన్లో ఏంటి, ఇప్పుడు సైన్ ఎక్స్ ప్లస్ 3 తీసుకుందాం, ఈజ్ ఈక్వల్స్ టు ఈ d/dx ఇట్ సైడ్కి వెళ్తే ఏమవుతుంది,
వన్ బై డి ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. అంటే సైన్ ఎక్స్ ప్లస్ త్రీ ఇజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు ఆర్డర్లో రాసుకుందామా, ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ ప్లస్ త్రీ వచ్చింది. అదే దీన్ని చేస్తే ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ ప్లస్ 100 వస్తుంది. ఇంకో వాల్యూ తీసుకుందాం, అలా ఏ వాల్యూ అయినా తీసుకోండి, ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ ఇంకో నంబర్ ఏదో ఒకటి 1001 ఏదో ఒకటి అనుకోండి, మరి ఈ వాల్యూస్ అన్నీ ఏమవుతున్నాయి, డిఫరెన్షియేషన్ చేస్తే డిబి డిఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ 0 అయిపోతుంది. ఓకే, కానీ ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఈ వాల్యూస్ ఏంటో మనకు తెలియట్లేదు, ఎలా రాస్తాం ఆ వాల్యూస్ ఎలాగా. సో కామన్గా ఈ వాల్యూస్ ఏంటో, ఈ కాన్స్టెంట్ వాల్యూస్ ఏంటో మనకు తెలియదు కాబట్టి ప్రతి ఒక్క ఇంటిగ్రేషను తీసుకునేటప్పుడు కామన్గా ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ ప్లస్ సిగా తీసుకుంటాం ప్రతిదానికి. మా ఏదైనా కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ డి బై డిఎక్స్ ఆఫ్ 3x ప్లస్ 2 అనుకుందాం. ఓకేనా, ఎలా చేస్తాం, డి బై డిఎక్స్ ఆఫ్ 3x ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ 2 తీసుకుంటాం. 3 కామన్ తీస్తాం, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది 1 ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ 0 అయిపోతుంది. ఇదేంటిది డి బై డిఎక్స్ ఆఫ్ 3x ప్లస్ 2కి. అదే 3x ప్లస్ 2కి ఇంటిగ్రేషన్ అంటే ఈ డి అంటే ఈ పక్కకి వెళ్తే ఇంటిగ్రల్ అవుతుంది, ఇంటిగ్రల్ 3 డిఎక్స్. మరి ఈ కాన్స్టెంట్ ఏమైంది, ఇంటిగ్రల్ 3 డిఎక్స్ అంటే నార్మల్గా ఏమొస్తుంది 3 ఇంటూ ఇంటిగ్రల్ 1 డిఎక్స్, ఇంటిగ్రల్ 1 డిఎక్స్కి ఫార్ములా ఎక్స్. సో 3x వచ్చేసింది, కానీ నాకు ఇక్కడ ప్లస్ 2 రావాలి, రాలేదు. ప్లస్ 2 అనే కాదు, ఏ నెంబర్ ఉన్నా ఆ నెంబర్ రాదు, ఎందుకని డివైడ్ ఎక్స్ ఆఫ్ ఎనీ కాన్స్టెంట్ నెంబర్ ఈజ్ 0 కాబట్టి. సో ఆ కాన్స్టెంట్ మనకు తెలియదు కాబట్టి ప్రతి దగ్గర మనం ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ప్లస్ సి అనేది తీసుకుంటాం. అది ఏ నెంబర్ అయినా అవ్వచ్చు కాన్స్టెంట్, ఈ కాన్స్టెంట్ ప్లేస్లో ఏదైనా ఉండొచ్చుమా. ఓకేనా, ఎందుకనే ఇది పర్ఫెక్ట్గా మనకు నెంబర్ తెలియదు కాబట్టి వీట్లని ఇన్డెఫినెట్ ఇంటిగ్రల్స్ అంటారు. ఇన్డెఫినెట్ ఇంటిగ్రల్స్ ఎందుకంటారు, ఈ కాన్స్టెంట్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడికి అని మనకు తెలీదు. నెక్స్ట్ చాప్టర్లో మీరు డెఫినెట్ ఇంటిగ్రల్స్ నేర్చుకుంటారు, అంటే ఇంటిగ్రల్ ఏ టు బి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అని. అప్పుడు ఈ కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ మనకి ఆ కాన్స్టెంట్ వాల్యూస్ తెలియదు కాబట్టి వీటిని ఇన్డెఫినెట్ ఇంటిగ్రల్స్ అంటారు. అర్థమైందా, అంటే ఇక్కడ మీరు కొత్తగా నేర్చుకునే ఫార్ములాస్ ఏం ఉండవు, అన్ని డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ని రివర్స్ చేస్తే ఇంటిగ్రేషన్ ఫార్ములాస్. ఆ ఫార్ములాస్ అన్నీ ఏంటో ఒక్కసారి చూద్దామా, వీటికి సంబంధించిన ఫార్ములాస్ ఏంటో మనం చూద్దామా. ఇప్పుడు మామూలుగా మీకు డిబై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఏంటి ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1, అదే డిబై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 ఏమవుతుంది, ఎన్ ప్లస్లో ఎన్ ప్లస్ 1 వస్తుంది. అవునా, ఇక్కడ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోయి ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ ఎన్, ఈ ఎన్ ప్లస్ 1 మల్టిప్లై అవుతుంది ఇక్కడికి వస్తే డివైడ్ అయింది. ఈ డిబై డిఎక్స్ అనేది ఈ పక్కకు పోతే డిఎక్స్ బై డి అవుతుంది. 1/d ఈజ్ నథింగ్ బట్ ఇంటిగ్రేషన్ డిఎక్స్. అంటే ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 అనొచ్చా, మళ్ళీ కాన్స్టెంట్ ఎంతో మనకు తెలియదు కాబట్టి ప్లస్ సిగా తీసుకున్నాం. అలాగే వచ్చినాయి మా ఈ ఫార్ములాస్ అన్ని, ప్రతి ఫార్ములా డిఫరెన్షియేషన్ నుంచే వచ్చింది. మరి మేము అప్పుడు డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ నేర్చుకోలేదు మేడం, ఇప్పుడు ఎలాగా, ఇప్పుడు నేర్చేసుకోండి మా ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ చాలా ఈజీ, మీరు డైరెక్ట్గానే ఫార్ములాస్ నేర్చుకోండి. ఇంటిగ్రల్ ఏమేమి ఫార్ములాస్ ఉన్నాయో ఒకసారి చూద్దామా. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి. ఇంటిగ్రల్ 1 డిఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ మోడ్ ఎక్స్ బేస్ సి ప్లస్ సి. ఇప్పుడు ఇంటిగ్రల్ ఏ పవర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ బేస్ సి ప్లస్ సి. ఒకసారి చూడండి, డిబై డిఎక్స్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ అంటే ఏంటి, ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ. అవునా, ఈ లాగ్ ఏ మల్టిప్లై అవుతుంది ఇటు సైడ్కి వస్తుంది, డివైడ్ అవుతుంది, ఈ డిబై డిఎక్స్ ఇటు సైడ్కి వెళ్తే ఇంటిగ్రల్ అవుతుంది. సో ఇంటిగ్రల్ ఏ పవర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ బేస్ సి ప్లస్ సి. ఓకేనా, ప్లస్ సి ప్రతి దానికి రాయాలమ్మా. ఎందుకు రాయాలో ఇందాకే చెప్పాను, కాన్స్టెంట్స్ ఉంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ 0 అయిపోతుంది కాబట్టి, ఆ కాన్స్టెంట్ వాల్యూ మనకు తెలియదు కాబట్టి ఇక్కడ ప్లస్ సిగా డినోట్ చేసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ ప్లస్ సి.
ఇంటిగ్రల్ సెకండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు టాన్ ఎక్స్ ప్లస్ సి. మీకు డౌట్ వస్తుందా ఒక్కసారి మళ్ళీ కావాలని చెక్ చేసుకోండి. డిబైడిఎక్స్ ఆఫ్ టాన్ ఎక్స్ ఏంటి? సెకండ్ స్క్వేర్ ఎక్స్. ఇప్పుడు డిబైడిఎక్స్ ఇట్ సైడ్ పోతే ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ సెకండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు టాన్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనమ్మా. ఇంటిగ్రల్ కొసెకండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ సెకండ్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు సెకండ్ ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ కొసెకండ్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ కొసెకండ్ ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి, దట్ ఈక్వల్స్ టు మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. మరి రెండు ఉన్నాయి, ఏది యూజ్ చేయాలి? మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం కదా, ఆ ప్రాబ్లంకి ఏది అవసరం అయితే దాన్ని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఈక్వల్స్ టు ఏ దానికైనా రెండు రెండు ఉంటే ఆ ప్రాబ్లమ్ సాల్వేషన్లో ఏది యూజ్ అయితే మనకి ఏది యూజ్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా ఈజీగా ఆన్సర్ వస్తుందో ఆ ఫార్ములా యూజ్ చేసుకుంటాం. ఓకేనా. ఇంటిగ్రల్ 1/1 x² డిఎక్స్ ఈక్వల్స్ టు టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి, దట్ ఈక్వల్స్ టు మైనస్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ 1/|x√x² − 1 డిఎక్స్ ఈక్వల్స్ టు సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి, దట్ ఈక్వల్స్ టు మైనస్ కో సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. నెక్స్ట్ ఇంటిగ్రల్ సైన్ హెచ్ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ కాస్ హెచ్ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు సైన్ హెచ్ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ సెకండ్ హెచ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు టాన్ హెచ్ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ కొసెకండ్ హెచ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ కాట్ హెచ్ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ సెకండ్ హెచ్ఎక్స్ ఇంటూ టాన్ హెచ్ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ సెకండ్ హెచ్ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ కొసెకండ్ హెచ్ఎక్స్ ఇంటూ కాట్ హెచ్ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ కొసెకండ్ హెచ్ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ 1/√1 x² డిఎక్స్ ఈక్వల్స్ టు సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి, దట్ ఈక్వల్స్ టు లాగ్ మోడ్ సారీ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బేస్ సి. నెక్స్ట్ ఇంటిగ్రల్ 1/√x² − 1 ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ ప్లస్ సి మైనస్ కాస్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ ప్లస్ సి. ఒకవేళ లాగ్లో కావాలంటే లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ సి మైనస్ లాగ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. మా ప్రాబ్లమ్ని బట్టి సబ్స్టిట్యూట్ చేస్తాం, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. దట్ ఈక్వల్స్ టు లాగ్ మోడ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ సి. ఇది కామన్గా తీసేసుకోవచ్చు మరి రెండు గుర్తుపెట్టుకునే బదులు. మాడ్యులస్ ఉంది కదా, పాజిటివ్ నెగిటివ్ ప్రాబ్లమ్ని బట్టి తీసుకుంటాం. నెక్స్ట్ ఒకవేళ రెండు రెండు ఉన్నాయనుకోండి, ఎఫ్ అనే ఫంక్షన్, జీ అనే ఫంక్షన్, అప్పుడు ఇంటిగ్రేషన్ ఎలా అప్లై చేస్తాం? ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ ఏ ఇంటూ ఎఫ్ ఇంటూ ఎక్స్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఏ అనేది కాన్స్టెంట్ కదా, బయట రాసేసుకుంటాం. ఏ ఇంటూ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి. ఒకవేళ ఎఫ్ మైనస్ జీ ఇలా రెండు ఫంక్షన్స్ ఉంటే ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి. ఓకేనమ్మా. ఈ ఫార్ములాస్ అన్నీ ఆల్రెడీ మీరు డిఫరెన్సియేషన్లో నేర్చుకున్నారు, వాటి యొక్క రివర్స్ ఫార్ములాస్ మా ఇవి. ఓకేనా. నేను చెప్పిన ఫార్ములాస్ అన్నీ బాగా నేర్చేసుకోండి మా. ఎప్పుడైతే మీకు ఈ ఫార్ములాస్ అన్నీ బాగా వస్తాయో అప్పుడు ఇంటిగ్రేషన్ చాలా అంటే చాలా ఈజీ చాప్టర్. ఈ ఫార్ములాస్ కానీ రాకపోతే చాలా అంటే చాలా కష్టమైన చాప్టర్ అయిపోతుంది. మీకు ఇంటిగ్రేషన్ ఈజీ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ ఫార్ములాస్ అన్నీ పర్ఫెక్ట్గా బాగా నేర్చుకోండి. మీరు నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా. నేను నెక్స్ట్ వీడియో చెప్పక ముందు మీరు ఈ ఫార్ములాస్ అన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఓకేనా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.